రాగరా కాలేజీలో అడుగు పెట్టేవో నరికేస్తాను ఎరా లవ్ చేయడానికి అన్న మీరు అందరూ కాలేజీకి వచ్చేది రేయ్ ఇదేమైనా మీ బాబు కాలేజా ఎవరు జోసెఫ్ గొడవ వదలకపోతే ఏం చేస్తావురా నువ్వేమన్నా కాలేజీ రౌడీవా మా వాళ్ళని నరికేస్తానంటారా అమ్మాయిని అల్లరి పెడుతున్నాడయ్యా మీ ఊరు మాతిరాజు భార్యలో ప్రేమించడానికి అల్లరి చేయడం అంటారా మరి పెళ్లికే పేరు పెట్టారా మ్యారేజ్ అని పెట్టాం ఏంట్రా ఎగతాళిగా ఉందా ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడరా ఏదో పిల్లవాడు కదా అని ఊరుకుంటున్నాను ఇద్దరు కలిసే కదా తిరిగారు నరకాలనుకుంటే ఇద్దరిని కలిపినారు కండ్రా జోసఫ్ ఏంటి నీ సమస్య ఎందుకు కాలేజీ గేట్లు మూసేసి గొడవ చేస్తున్నావు లేదు సార్ వీడైనా మరద చుట్టూ తిరిగి అల్లరి చేస్తున్నాడు సార్ రుద్రా ఈజ్ ఇట్ ట్రూ సార్ వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు మనసారా ఇష్టపడుతున్నారు అదేమో తప్పంటున్నాడు ఊరుకో సార్ అతను అబద్ధం చెప్తున్నాడు నేను అబద్ధం చెప్తున్నాను అంటున్నాడు కదా మీరే అమ్మాయిని పిలిచి అడగండి వీడిని లవ్ చేస్తుందా లేదా అని అమ్మాయిని పిలిచి ఇప్పుడే అడగండి వాచ్మెన్ ఏంజల్ని రమ్మని చెప్పు ఏంజల్ వీళ్ళు చెప్పేదంతా నిజమేనా పర్లేదు చెప్పమ్మా నువ్వు వీడు ప్రేమించుకున్నావు అని భయపడకుండా చెప్పు ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు నువ్వు లవ్ చేస్తున్నావు అని ధైర్యంగా చెప్పు నేనున్నాను చెప్పమ్మా అలాంటిదేం లేదు సార్ ఏంట్రా ఇలా అనేసింది ఇక ఈ విషయం గురించి ఇక్కడ ఎవరూ ఎలాంటి గొడవ చేయకూడదు అలా ఎవరైనా గొడవ చేస్తే చేసిన వాళ్ళ మీద నేను సివియర్ యాక్షన్ తీసుకుంటాను బీ కేర్ఫుల్ ఏంజల్ పంపించింది నువ్వు వస్తావు నాకు తెలుసు తప్పనిసరి అలా చెప్పానని చెప్పమందా నిన్ను ప్రేమించట్లేదట మర్చిపోమని చెప్పింది నేను లేకపోతే చచ్చిపోతానను అదంతా అబద్ధమేనా చచ్చిపోతా నిజంగా చచ్చిపోతా ఇప్పుడు చచ్చిపోతా ఇంకోసారి నన్ను ఇబ్బంది పెడితే చచ్చిపోతాను మాట మాటికి వాడు ఏంజల్ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ఇంకా ఇది పరీక్షలే రాస్తుంది మాట్లాడకుండా కాలేజీ మానిపించేసానా మానేస్తే మాత్రం అది చేసిన చండాల పని ఊరంతా చెప్పుకోవడం మానేస్తారా రేపు నేను వస్తాను వాడు నా కూతురుతో మాట్లాడితే నరికేస్తాను ప్రేమంటే ఇదా గుండెల్లో వ్యధ భజనాల కథ 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 కథయా వీడికి మతం అంటే ఇంత పిచ్చేంటరా బాబు ఆ పిల్ల ఒళ్ళు దేంతో కప్పుకుంటది నేను కూడా తప్పు చేశాను ముందు నన్ను చంపండి వాడు పిచ్చివాడు కనుక ప్రేమని వదులుకోలేదు నేను వదిలేసుకున్నాను చెప్పండి నాన్న ముందు నన్ను చంపండి మా నాన్నని ఎదిరించి మాట్లాడాను ఫాదర్ నాకు పాప పరిహారం కావాలి ఏంజల్ కొంచెం నీతో మాట్లాడాలి అసలు మనందరం ఎంత ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళం నువ్వు రుద్ర ఇష్టపడే కదా ప్రేమించుకున్నారు రుద్ర ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు కానీ నువ్వు మాత్రం ఎందుకు అతను దూరం చేస్తున్నావు వాడిని కలవద్దు మాట్లాడద్దు వాడిని ఎందుకు దూరం చేస్తున్నావు తనేం తప్పు చేశాడో అడగమన్నాడు తప్పంతా నాదే నా పరిస్థితి తెలియకుండా రుద్రని ప్రేమించాను చూడు ఏమంటున్నావు ఏంజల్ ఆ గొడవ జరిగిన మరుసటి రోజు మా నాన్న నన్ను చర్చికి తీసుకెళ్లారు కూటమిలో కూడిన అందరికీ ఒక వార్త ఈ కూటమికి చెందిన మైకేల్ డేవిడ్ కుమార్తె అయిన ఏంజల్ దేవిని ప్రభువుకి సేవ చేయ నిమిత్తమై కన్యాస్త్రీని చేయటానికి నిశ్చయించినారు అందుకొరకు ఏంజల్ దేవి తర్ఫీదు పొందడానికి వెళ్తున్నందున వచ్చే ఆదివారం ప్రభు ఆశీర్వాదంతో ఆమెకు వీడ్కోలు పలకటానికి మీరందరూ తప్పనిసరిగా చర్చికి రావలసినదిగా కోరుతున్నాము ఎవరిని అడిగి మన అమ్మాయిని కన్యాశ్రీ చేయడానికి నిశ్చయించారు మొక్కుకున్నానే నాతో చెప్పకుండా మీరు ఎలా మొక్కుకుంటారు మీరు అబద్ధం చెప్తున్నారు తను రెండో తరగతి చదువుతున్నప్పుడు కొండ మీద నుంచి పడిన చూడు అప్పుడు మొక్కున్నాను ఇదిగో చూడండి ఇది ఆ కుర్రాన్ని లవ్ చేయడం నాకు నచ్చలేదు పట్లకాడతో నాలుగు వాతలు పెట్టి దాని మనసు నేను మారుస్తాను మన మతంలోనే మంచి కుర్రాడికి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయండి అంతేకాని కన్యాశ్రీ అదే ఇది అంటారు
ఇదే మన రక్తం పచ్చుకు పుట్టుంటే ఇలా చేస్తారా? అది పెంచిన పిల్లలేగా ఇలా చేశారు, మీకు న్యాయంగా ఉందా చెప్పండి? ఏంటి బాగుతున్నావు? ఏ విషయం అయితే నా కూతురు తెలియకూడదు చెప్పి తెచ్చావు కదా, నిన్ను ఎందుకు చెప్పావే? ఎందుకు చెప్పావు? ఎందుకే చెప్పావు? ఏ రహస్యం నా కూతురికి తెలియకూడదు అనుకున్నాను, అది ఈ రోజు నీ వల్ల తెలిసిపోయింది కదే. ఏమ్మా ఏం చెల్, నేను నీ కన్న తండ్రిని కాకపోయినా నిన్ను అలా పెంచానా? నిన్ను నా కన్న బిడ్డలా పెంచాను కదా అమ్మా. నా మాట నువ్వు కాదనవనే నమ్మకంతోనే ప్రభువుకు మొక్కుకున్నాను. నా మాట వింటావు కదా, వింటావు కదా? చెయ్యదులు, వినద్దు. కన్న తండ్రా వీడు, పెంచిన వాడే కదా, వీడి మాట వినేదేంటి అనుకుంటే పో. నీకిష్టమైన వాడితో వెళ్ళిపో, నీకిష్టమైన దేవుణ్ణి పూజించుకో, వెళ్ళు. లేదు నాన్న, నేను వెళ్ళను నాన్న. ఈ జన్మకు మీరే నాకు తండ్రి నాన్న, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరేం చెప్పినా చేస్తాను నాన్న. అయ్యో ఇదంతా అబద్ధం, నువ్వు ఇక్కడుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. మా నాన్న ప్రభువు పేరుతో అబద్ధం చెప్పలేరు. నువ్వు మాతోరా, రుద్రా దగ్గరికి తీసుకెళ్తాం, మీ ఇద్దరు ఎటైనా వెళ్ళి హాయిగా బతకండి. వద్దు, ప్రేమ కోసం నేను చావడానికైనా సిద్ధమే, కానీ మా నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకానికి, ప్రేమకి దూరం అవడం తప్ప నాకు వేరే దారి లేదు. అయితే రుద్రా, మర్చిపోమని చెప్పు. యాంటోనీ, ఫాదర్ డేవిడ్ ని రమ్మన్నాను. అలాగే ఫాదర్. ఫాదర్ నన్ను రమ్మన్నారట? ఫాదర్ ఫాదర్ ఏం చేస్తున్నావు మీరు, ఏమిటిది? నీ కూతుర్ని కన్యాస్త్రీగా చేయడానికి మొక్కుకున్నానని చెప్పేవే, అది సత్యమా? వదలండి ఫాదర్, చెప్తాను, వదలండి. ప్రభు పాదాలు పట్టుకుని చెప్పు, అప్పుడు గాని నిజం చెప్పు. నేను చెప్పింది అబద్ధం. ఏంజల్ వేరే మతస్థుని పెళ్లాడడం నాకు ఇష్టం లేదు. ఆ సంగతి ఏంజల్తోనే చెప్పొచ్చుగా. చెప్తే వినే పరిస్థితుల్లో తను లేదు, తన మనసు మార్చడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు. రెండు రోజుల్లో తను ఊరెళ్ళిపోవడం ఖాయం, దానికి లెటర్ ఇవ్వాల్సింది మీరే. ఖచ్చితంగా మీరు ఆ లెటర్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. మీరు చెప్పినట్టు చేస్తే ఇద్దరిని ఒకటి చేస్తానని మాట ఇచ్చారుగా, నిలబెట్టుకోండి, వాడి సంతోషమే మనకు కావాల్సింది. అవునన్నా, మీరు వెళితే మీ మాట కాదనకపోవచ్చు అన్నా.